नवीन हत्य केसु एफआईआर लो कीलक विषयालु पोंदुपरिचारु पोलीसुलु निंदितुडु पेराल हरिहर कृष्ण मुसरांबाकु चेंदिनवाडनि हत्यानंतरं पोलीस स्टेशन लो निंदितुडु लोंगिपोयाडनि तेलिपारु नवीन हत्य केसु एफआईआर लो कीलक विषयालु पोंदुपरिचारु पोलीसुलु निंदितुडु पेराल हरिहर कृष्ण मुसरांबाकु चेंदिनवाडनि हत्यानंतरं पोलीस स्टेशन लो निंदितुडु लोंगिपोयाडंटू कूडा तेलपडं जरिगिंदी नवीन हत्य केसु एफआईआर लो कीलक विषयालु पोंदुपरिचारु पोलीसुलु दीनिकि संबंधिंचि पूर्ति अपडेट तेलुसुकुंदां मा प्रतिनिधि रमेश वैट्ल लाइव लो सिद्धंगा उन्नारु ई केसुकु संबंधिंचि कीलक अंशालु एफआईआर लो नमोदु चेसिनट्टुगा तेलुस्तुंदि रमेश वैट्ल पूर्ति अपडेट एंटि ई केसुकु संबंधिंचि ప్రస్తానికి నవీన్ హత్య సంబంధించి వాళ్ళ ఫాదర్ మనతో ఉన్నారు అసలు ఏం చెప్తారు చూద్దాం ఒకసారి కరండి అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు నవీన్ అక్కడ మన కతరు కొంచెం ముందు ఎనకర నల్కొండ డిస్ట్రిక్ట్ ఓకే ఆ కాలేజ్ మా అబ్బాయి చదువుతా ఉంది అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండు సూర్య పిల్లోడని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు అయితే ఆయనకు ఏదో పార్టీ చేసుకోవాలని రామని ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చిన తర్వాత మన మలక్పేట దగ్గర వాళ్ళ అక్క కూడా తీసుకువచ్చి మెట్రోని వచ్చి ఇంటికాడ శ్రీహరి పిల్లోడు మా నవీన్ సేవర్ సంపింటో వాళ్ళే అయితే ఇద్దరు బైక్ మీద డ్రాప్ చేశారు ఏడ వాళ్ళ ఇంటికి ఇంటికి చేసిన తర్వాత 8 గంటల తర్వాత ఇంకా కాలేజీ కూడా ఫోన్ చేశారు రిటర్న్ ఫోన్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా దోస్తులు అయితే వాళ్ళకి ఇంకా మాకు నేను కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు నేను వస్తున్నా నా కోసం ఇంకా భోజనం తీసిపెట్టు అని చెప్పిండు ఆల్రెడీ చెప్పిన తర్వాత మా తమ్ముడు చచ్చిపోయిండని ఆ శనివారం రోజు శుక్రవారం రోజు మా కొడుకు ఇట్లా అయింది శనివారం రోజు మా తమ్ముడు చచ్చిపోయిండు ఆదివారం రోజు మేము అక్కడ అక్కడ సచ్చిపోయిండని అక్కడ బిజీలో ఉన్నాం అయితే సోమవారం రోజు స్త్రీ పిల్లోడు మా వ్యక్తి మా కొడుకుకి ఎవరు చంపిండు ఆయన అయితే ఆయన నాకు ఫోన్ చేసి అంకుల్ మీ కొడుకు మీ దగ్గర వచ్చిండా అని అడిగిండు నాకు అడిగిన తర్వాత నేనేమన్నా బాబు మా కొడుకు అయితే హాస్టల్లో ఉన్నాడు హాస్టల్లో ఉన్నాడు అయితే ప్రస్తానానికి మాకైతే తెలియదు ప్రస్తానానికి ఇంటికి కూడా రాలే అయితే వాళ్ళ బాబాయ్ చచ్చిపోయిన అని కూడా మేము ఫోన్ చేస్తా ఉండే సూచన వస్తుంది ఏదో వాళ్ళ ఫ్రెండ్షిప్ దగ్గర పోవచ్చు ఎక్కడైనా పోవచ్చు అనుకొని మేము ఎక్కువ ఫోన్ చేయలేం ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేసినాం ఇంకా ఫోన్ కలుస్తలేదని ఊకే ఎవరు ఫ్రెండ్షిప్ దగ్గర పోవచ్చు అనుకున్నాం ఇక లాస్ట్ ఈయన మా కొడుకుకి ఎవరు చంపిండో ఆయన సోమవారం రోజు 20 తారీఖు కాల్ చేసిండు కాల్ చేసి ఇట్లా ఇట్లా సంగతి మీ అక్కడ కాలేజీ కూడా ఫోన్ చేసిన నేను అక్కడ కూడా అంకుల్ వాడలేడంట మేము కూడా ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ ఫోన్ చేసిన ఏడ లేదని అంటా ఉన్నారు మీరు వస్తే మనం ఆడ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాం రామోజీ ఫిలిం సెట్ పక్కన అయితే అక్కడ పోయి కంప్లైంట్ ఇద్దామని సరే బాబు ఇప్పుడు ప్రస్తానానికి మేము సోమవారం అయితే రాలేం మంగళవారం ఇంకా ఇది అన్ని కార్యక్రమం అయిపోతే ఒకవేళ పోయి ఇద్దామని అయితే నేను మా భార్య కల్వకుర్తి నుంచి ఇంటికి హైదరాబాద్ వచ్చాం అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత అయితే మా బొమ్మర్ది మేము ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గర పోయేటాళ్ళకు గంట గంటన్నర లోపల అప్పటిదాకా మాకు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు ఆ కాలేజీ నుంచి డైరెక్ట్గా ఫుడ్ కూడా వెళ్ళను నేను డైరెక్ట్గా వస్తా అని మాట్లాడుతూనే ఉన్నాడు లాస్ట్
ఫైనల్ ఆడిపోయిన తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యింది మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మన ఈ పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత సార్ వాళ్ళకి నేను చెప్పినా ఆల్రెడీ సార్ ఈ మన ఈ రింగ్ రోడ్ అవుట్ ఆ ఏరియాలో అయితే ఆయన మామూలుగా ఇద్దరు గొడవ పడేసి మామూలుగా ఇద్దరు కొట్లాడి నెక్స్ట్ ఇంకా రోడ్ మీద వదిలిపెట్టి మా కొడుకుకి వెళ్ళిపోయినని దోస్తుకు చెప్తా ఉన్నారు అని అంటా ఉంటే మేము ఆడ పోలీస్ స్టేషన్లో పోయి సార్ మా ఆయన శ్రీహరి ఆయన మాకు ఈ రకంగా రిపోర్ట్ ఇచ్చింది సార్ ఈ డిస్ట్రింగ్లో ఉన్నారు మీరు రిపోర్ట్ తీసుకోరని చెప్పినాం రిజిస్టర్ చేయాలంటే అది మా స్టేషన్ కాదయా లేకుంటే ప్రూఫ్ తీసుకురామని వాళ్ళు అన్నారు ప్రూఫ్ తీసుకురా అంటే ప్రూఫ్ ఎక్కడ ఉంది సార్ ఇప్పుడు ఇప్పటిదాకా మేము వచ్చినాం ఇప్పటిదాకా జస్ట్ ఒక 10 నిమిషాలు అయిపోయింది మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది అయితే ఒకవేళ ఆయన ఆన్ చేస్తే ఆయనకు తీసుకువస్తే ఎక్కడ వదిలిపెట్టినంటే అక్కడి నుంచి మేము స్టార్టింగ్ చేస్తాం పని లేకుంటే ఇక్కడ కాదు నార్కట్పల్లి పోర్రే మీ పిల్లోడు అక్కడ చదువుతా ఉన్నాడు కదా అయితే అక్కడ నుంచి అక్కడ కంప్లీట్ చేయండి అయితే సార్ మా కొడుకు ఇక్కడ మిస్ అయ్యిండు అయితే అక్కడ ఎట్లా ఇస్తాం సార్ అంటే అట్లా కాదు బాబు మీరు అక్కడ ఇవ్వాలన్నారు అయితే ఆ రోజు 21 నైట్ మళ్ళీ సాయంత్రం 4 గంటల కాలేజ్ పోయినాం కాలేజ్ పోయి ఇంకా మళ్ళీ పోలీస్ స్టేషన్ అక్కడ కంప్లీట్ జరిగిన తర్వాత నేను ఇప్పుడు రెండు రోజు నిన్న ఆయన సైలెంట్ అయిపోయిండు మాకు కూడా తెలియదు మేము కూడా అన్నీ ఇక్కడ నిన్న మన తిరిగినాం గాంధీలో తిరిగినాం ఇక్కడ ఈ హాస్పిటల్ కూడా వచ్చినాం అన్నీ చూసి ఇంక మాకు సెవెన్ దొరకలే అడ్రస్ దొరకలే ప్రూఫ్ కూడా దొరకలే మా ప్రయత్నం మేము ఎంతో 50 మంది తిరిగినాం హైదరాబాద్లో 3-4 రోజుల నుంచి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం అమ్మాయి కోసం ఎప్పుడైనా చెప్పినా మీ కొడుకు ఈ అమ్మాయితో పరిచయం ఉందని నవీన్ ఇట్లా ఉండడం అని చెప్పి హరిహరా తోటి ఇట్లా పరిచయం ఉంది నాకు చెప్పలే కానీ అది ఫస్ట్ 12వ క్లాస్ చదువుతా ఉన్నాడు హైదరాబాద్లో శ్రీహరి ఆ పిల్లని పిల్ల ఏముందో తెలియదు అయితే ఒకటే క్లాస్లో వాళ్ళు చదువుతా ఉన్నారు ఆ తర్వాత ఈయన ఏం చేసిండే ఇంకా 2 సంవత్సరాలు ఇక్కడ చదువుకుండు హైదరాబాద్లో అయితే ఇంకా 12 దాకా ఇక్కడ చదివిండు 2 సంవత్సరాలు చదివిండు ఆ తర్వాత ఇంకా అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయితోటి మామూలుగా ఫోన్లు చేస్తూ ఉండే అంట అయితే మా వాడు ఏమంటే మా చిన్న కొడుకు అంటా ఉంటాడు చిన్నోడు అంటాం ఆ అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటే అయితే ఈయన ఏం చేసిండే ఆయన కాల్ డేటా బంద్ చేసిన తర్వాత ఈ స్త్రీ అనే పిల్లోడు ఈయనకు రెప్పించి మళ్ళా ఆ అమ్మతో ఆమెతోటి కూడా మామూలుగా ఈయనకు సంబంధం ఉందని తీసుకోపోయి చంపడం జరిగింది అంతవరకు పోలీసులు ఏం చెప్పారు ఎందుకు చంపారు దేనికోసం చెప్పారు పోలీసులు మీకేం చెప్పారా పోలీసులు ఇప్పటిదాకా మాకేం డీటెయిల్ రాలేదు పోలీసు ఏం గురించి చంపిండు ఎట్లా చంపిండు ఇప్పటిదాకా నిన్న సాయంకాలం మాకు బాడీ కూడా చెప్పలే నిన్న పొద్దున అదే స్టేషన్కి వెళ్ళినాం ఆ తర్వాత మళ్ళీ మలక్పేట ఆడికి వచ్చినాం వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మన ఎమ్మెల్యే దగ్గర పోవాల్సిన అక్కడి నుంచి ఫోన్ చేపిస్తున్నాం ఎంపీ దగ్గర కూడా నిన్న సాయంత్రం 8-8:30 వచ్చాం సారు మాట్లాడిపించినాం మాట్లాడిపించిన తర్వాత 9 గంటల తర్వాత మాకు ఎంపీ సార్ నుంచి ఫోన్ చేపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ మాకు ఒక 30 గంటకు 40 నిమిషాల తర్వాత మాకు కాల్ వచ్చింది పోలీస్ స్టేషన్ అంటే హరిహర కృష్ణకు గతంలో మీకు ఎప్పుడైనా కలిసిండా మీ ఇంటికి వచ్చేవాడు హరిహర కృష్ణ ఎప్పుడు లేదు ఇక్కడికి కూడా ఫ్రెండ్షిప్ బాబు మిస్ అయిన తర్వాత మీకు ఫోన్ చేయడం స్టార్ట్ చేశాడు ఆయనే చేసి ఇన్ఫార్మ్ ఇస్తుండు మాకు ఇక్కడ కూడా ఇన్ఫార్మ్ ఇచ్చిండు మళ్ళా నెక్స్ట్ వాళ్ళ మామ కూడా మళ్ళా అక్కడ కాలేజీలో కూడా ఆయనే ఇన్ఫార్మ్ చేసిండు అన్ని రాంగ్ ఇన్ఫార్మ్ రాంగ్ ఇచ్చిండు ఏం కావాలంటే ఇప్పుడు మీ డిమాండ్ ఇంకా డిమాండ్ అంటే సార్ ఇప్పుడు ఏమంటాం మనం పరస్థానికి ఇప్పుడు మా కొడుకు అయితే పోయిండు ఇప్పుడు ఆయనకు చంపాలని మాకు కూడా డిమాండ్ ఉంది కానీ ఒక లా ఇస్తా లెక్కల పోతే వాళ్ళు సంతారా చంపలేరు అయితే మా ఇప్పుడు సార్ వాళ్ళు ఏమన్నారు జీవితం ఖైదీ శిక్ష ఎవరికి ఆ అబ్బాయికి
అమ్మాయిది ప్రూఫ్ దొరికితే ఆ నెంబడి ఎంతమంది ఉంటే కూడా వాళ్ళకు కూడా శిక్ష ఇస్తామని చెప్పారు. ఉరి శిక్ష దాకా ఇస్తామన్నారు. మళ్ళీ తర్వాత డబుల్ బెడ్రూమ్ మాకు చెప్పారు ఇప్పుడు దాకా. మళ్ళీ మా చిన్నోడు ఉన్నాడు, 12 క్లాస్ చదివిండు, ఆయనకు ఒక జాబ్ ఇస్తామని చెప్పారు. అంత నవీన్కు తర్వాత దీన్ని చూసినట్లయితే ఇప్పుడు ఈ వ్యవహారం పొందించి ఎఫ్ఐఆర్లు కూడా చాలా కీలకమైన అంశాలు కూడా అటు పొందుపరిచారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఎఫ్ఐఆర్లో ఏదైతే ఉద్దేశపూర్వకంగానే అటు నవీన్ను తాను తీసుకువెళ్ళి చంపాను అనే విషయాన్ని కూడా నవీన్ చెప్పడం జరిగింది. ఈ మేరకు పోలీసులు ఏదైతే లొంగిపోయినప్పుడు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే అమ్మాయికి ఏదైతే చనువుగా ఉంటుంది, తన సంబంధించిన ప్రియురాలతోటి చనువుగా ఉంటుందన్న ఒక కోపము, అంతేకాకుండా తనను తన ప్రియురాలు ఎప్పటికీ అవాయిడ్ చేస్తుంది కాబట్టి తన ప్రియురాల కోసమే తను ఈ హత్య చేస్తానని ఇప్పుడు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి మార్చు దగ్గర తీవ్ర విషాద ఛాయ నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు తల్లిదండ్రులు తర్వాత స్నేహితులు కావచ్చు వీళ్ళందరూ ఇక్కడ చేరుకున్నారు. అయితే దీంట్లో దాని ప్రధానంగా చూస్తే ఒక ఉద్దేశపూర్వకంగా ట్రాప్ చేసి పూర్తిగా ఏదైతే హరిహరను ఒక ట్రాప్ చేసి నవీన్ని తీసుకొచ్చి హైదరాబాద్ వచ్చిన తర్వాత తన ఇంట్లో ఉంచుకొని రాత్రి సమయంలో తిరిగి హాస్టల్లో వదిలిపెడతానని చెప్పి తీసుకువెళ్తూ ఆ నేపథ్యంలో అక్కడ ఏదైతే చిన్న గొడవ ఘర్షణ జరిగినట్టు తీసుకెళ్లి ఆ తర్వాత అబ్దుల్లాపూర్ అడవి గుట్టల ప్రాంతంలో అతికిరాత్